తీర్చాల్సిన బాధ్యత నాలాంటి వ్యక్తులకు ఉంటుంది కాబట్టి నేను వాళ్ళ తరఫున మాట్లాడుతున్నారు. మీరు ఏ టాస్క్ ఇస్తే వాళ్ళు వాళ్ళ ముందు జీవాలకన్నా హీనంగా మీరు ట్రీట్ చేస్తూ టాస్కుల పేరు మీద వాళ్ళ యొక్క సైకలాజికల్ స్టేటస్ తో ఆడుకుంటున్నారు, వాళ్ళ యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ తో మీరు ఆడుకుంటున్నారు, వాళ్ళు మానసికంగా ఒక రకంగా మీరు హింసకి గురి చేస్తున్నారు. ఎక్స్పెరిమెంట్స్ ఈ రోజు రేపు జంతువుల మీద చేస్తేనే అది చట్ట విరుద్ధం అంటున్నారు. మీరు ఒక గుంపు వేసేసి వాళ్ళని మానసికంగా ఆడుకోవడంలో భాగంగా మీరు కూడా పైశాచిక ఆనందాన్ని మీరు పొందుతున్నారు. నాగార్జున గారు, ఏది అమలా గారిని లోపల పంపించండి, సమంతం లోపల పంపించండి. బిగ్ బాస్ రియాలిటీ షోలో ఇంకో బ్రాండింగ్ వస్తుంది కదా, మీకు ఒక 4 కోట్లు, అమలా గారికి 4 కోట్లు, సమంత గారి గంటకు ఒక 4 కోట్లు ఇస్తారు కదా. ఆ పైశాచిక ఆనందాన్ని మీరు కూడా రుచి చూడండి, వాళ్ళ లోపల పెట్టి చూడగలరా, ఆ ధైర్యం మీరు చేయగలరా. ఇప్పుడు మీరు మన్మథుడు ట్రైలర్ గురించి మాట్లాడుతున్నారే, ట్రైలర్ గురించి ప్రెస్ మీట్లు అప్పటికప్పుడు పెడుతున్నారే, ఒక 10-15 రోజులుగా ఒక జర్నలిస్ట్ సోదరి బయటకు వచ్చి ఇలాంటివి జరుగుతుంది అని చెప్తున్నా కూడా మీరు ఏమాత్రం స్పందించకుండా, మీరు 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత లిప్ లాకుల గురించి స్టిల్ ఐఎమ్ హెయింగ్ అని చెప్పి మీకు మీరు ప్రమోట్ చేసుకుంటున్నారే. మన్మథుడు టూ బిజినెస్ ఇస్తున్న ప్రాధాన్యత మీరు ఎందుకండి సామాజిక ఏమంటారు గాలిబుడగలు అంటారా, ఎవరండి గాలిబుడగలు, ఎవరివి గాలిబుడగలు, ఇంత ఇంత పోరాటం చేస్తూ ఓయూ స్టూడెంట్స్ ఒకవైపు, సోషల్ యాక్టివిస్ట్ ఒకవైపు, వైజాగ్ లో ఒకవైపు వెళ్ళి నా సొంత డబ్బు ఖర్చులు పెట్టుకుని సమాజానికి సేవ చేయాలని చెప్పి నాలాంటి ఒక మహిళ బయటకు వచ్చి చెప్తుంటే మీకు అవసరాలు గాలిపుడగల్లా కనిపిస్తున్నాయా? గాలిపుడగలైతే ఎందుకంటే సిఆర్పిసి నోటీసులు పంపిస్తారు మీ ఎదవలకి, ఎండమల్ ప్రొడక్షన్స్ అండ్ స్టార్ మా ఎదవలకి 91-160 సిఆర్పి కింద ఎందుకు పంపిస్తారు? పోలీసులు ఏమైనా ఆలోచన లేకుండా ఇన్వెస్టిగేషన్ చేస్తారా, బుద్ధి లేకుండా ఇన్వెస్టిగేషన్ చేస్తారా? ఎందుకంటే కోర్టులో కేసులు నడుస్తున్నాయి, ఎందుకంటే మీ వాళ్ళు తప్పు చేయకపోతే ముందు ముందుగా దొడ్డిదారిన నాపల్లి కోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ కి వాళ్ళు అప్లై చేస్తారు. గాయపడగలైతే ఎంత సీరియస్ అవ్వదండి ఇష్యూ, గాయపడగలైతే పోలీస్ బాసులు మీ బిగ్ బాస్ హౌస్ లోకి రారు, నోటీసులు ఇవ్వరు. మీరు ఎందుకంత భయపడకుండా మరి వివరణ ఇచ్చారు? మీరు ఎదవల్ని కాపాడుకుంటానికి ఆ 1 కోటి రూపాయలు ఎండమాలు చూపించిన 1 కోటి రూపాయలకి వాళ్ళు ఎరవేసిన దాంట్లో మీరు కూడా పడిపోయారు. ఎంతసేపు మీ బిజినెస్ లో మీ కుటుంబం మీ కుటుంబంలో కోట్లు సంపాదించుకొని ఇంకా కోట్లు సంపాదించి ఏం చేస్తారండి? సంపాదించుకుని మీరు సామాజిక బాధ్యత తీసుకోవాలి కదా. మన్మథుడు చుట్టూ 2 సినిమాకు సంబంధించి మీరు చూపిస్తున్న ఇంట్రెస్ట్ కనీసం ఒక ప్రెస్ మీట్ పెట్టి, ఓకే శ్వేతా రెడ్డి ఇట్లా అలిగేషన్ చేస్తుంది, ఏం జరిగింది, ఏం జరగలేదు, అందులో వీటి 4 కాండిడేట్స్ ఏం చేశారు అని కనుక్కునే ప్రయత్నం మీరు చేయలేదు. ఏదో గాలిపడగలను కొట్టి పారేస్తున్నారు. మీరు ఇలాగే కొట్టి పారేస్తూ ఉండండి. ఈ ఉద్యమం ఎంత తీవ్ర రూపం దాలుస్తుందో మీ బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చి ఎలా. నాగార్జున, చాలా కాలం నుంచి సినిమా ఇండస్ట్రీలో చాలా డబ్బులు సంపాదించారు ప్రజల మీద, మీరు ప్రజలకి ఏదైనా మంచి ఆలోచన కలిగే కార్యక్రమం చేయాలి. కానీ ఈ బిగ్ బాస్ షో ద్వారా 15 కోట్లకు అగ్రిమెంట్ చేసుకొని ప్రజలకు ఏం మంచి చేద్దామని చెప్పేసి నాగార్జున ఈ షో నిర్వహిస్తున్నారని మేము ముక్కుసూటిగా ప్రశ్నిస్తున్నాం. మేము సీరియస్ గా చెప్పదలుచుకున్నాం, ఇందులో వస్తున్నటువంటి ఎలిగేషన్స్ అన్ని కూడా క్యాస్టింగ్ కౌచ్ ఆడవాళ్ళని వాడుకునే ప్రయత్నానికి సంబంధించినటువంటి ప్రశ్నలే ఉత్పన్నమవుతున్నాయి. శ్రీరెడ్డి నిన్న చెప్పినది, మీకున్నటువంటి అవయవాలు అంటే బ్రెస్ట్ మీకు ఆర్టిఫిషియల్ గా ఉందా, రియల్ గా ఇంత ఉందా అని చెప్పి ప్రశ్న నన్ను అక్కడికి సంబంధించినటువంటి అభిషేక్ అనే వ్యక్తి అడిగింది అని చెప్పి చెప్పింది. ఏమా అడిగింది, ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకున్నారా మీరు 3 నెలల పాటు మా దగ్గర ఉన్నారు అని చెప్పి అడిగినటువంటి సందర్భం ఉంది. శ్వేతారెడ్డి గారిని కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ప్రసంగాన్ని మొత్తం ఏకం చేసే ప్రయత్నం చేయబోతున్నాం. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులు దాని బాధ్యత తీసుకుంటాం. ఈ ఆడవాళ్ళకి జరిగిన అన్యాయం పైన మిగిలిన విద్యార్థి నాయకులు విద్యార్థి సంఘాలను కూడా కలుపుకొని బయట ఉన్నటువంటి ప్రజా సంఘాలతో కూడా మొత్తం కలిపి ఒక ఎక్కడైనా ప్లాన్ చేసుకొని దీని మీద తీవ్రతరమైనటువంటి యుద్ధం చేసే కార్యక్రమాన్ని బాధితులు వచ్చినప్పటికి కూడా యాక్టివ్గా తన భుజాల మీద వేసుకొని శ్వేతారెడ్డి గారు ఆ బిగ్ బాస్ రద్దు చేయాలని కార్యక్రమం చేయటం, దానిలో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులు అందరం కూడా ఆమెకు అండగా ఉండటం జరిగింది. దానిలో భాగంగానే మేము మళ్ళీ బిగ్ బాస్ షోని పూర్తి స్థాయిలో రద్దు చేయాలని కోరుతూ, ఎందుకంటే గతంలో మాకు బిగ్ బాస్ షో మీద పూర్తి అవగాహన లేదు, దీంట్లో ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి కార్యక్రమాలు జరుగుతలేవని చెప్పేసి ఆ షో కార్యక్రమానికి ముందర నాగార్జున గారు చెప్పినారు, కుటుంబ సమేతంగా చూడదగ్గటువంటి కార్యక్రమం ఇదని. కానీ గత 2 వారాలుగా మేము బిగ్ బాస్ షోని గమనించడం జరుగుతుంది. మేము